హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో నేను చూపిస్తున్నది ఏంటంటే, ఇల్లంతా కూడా ఒకసారి దులిపేసి క్లీన్గా క్లీన్ చేసుకుని ఒక్కసారి తడిగుడ్లు అయితే పెట్టానండి. చూసారు కదా ఎందుకు పెట్టాను అంటే, ప్రతివారం కూడా గురువారం బుధవారం తడిగుడ్లు పెట్టుకుంటాం శుక్రవారం శనివారం కోసం. ఈసారి అయితే అలా కాకుండా, కార్తీక మాసం కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వీరభద్రుడి సంబరం ఉందండి. ప్రతి సంవత్సరం చేసుకుంటాము చాలా బాగా. ఆ సంబరం కోసం అని చెప్పి నేను వెళ్తున్నాను. వెళ్ళే ముందు ఇల్లంతా ఎప్పుడూ కూడా ఇలాగే శుభ్రంగా చేసుకుని వెళ్తాను, ఎందుకంటే మనం వెళ్ళేది పూజకి కాబట్టి. అలాగే ఈ సంవత్సరం కూడా క్లీన్ చేశాను, అది నేను వీడియోస్లో మీకు చూపిస్తున్నాను. చూసారు కదా ఇలా ప్రతిదీ క్లీన్ చేసేసుకుని నీట్గా సర్దేసి వెళ్తున్నానండి. నేను మళ్ళీ వచ్చేసరికి కూడా నీట్గా ఉంటుంది, పెద్దగా పన్ను ఉండదు కాబట్టి అలా కూడా అనుకోవచ్చు. మొత్తం క్లీన్ చేశాను, వంటిల్లంతా కూడా కడిగేసి స్టవ్ అయ్యి మంచినీళ్ళు అవి పట్టుకుని షింకు క్లీన్ చేసుకుని, అంటే మనం తలుపులు వేసేసి ఉంటాయి కాబట్టి మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది ఇల్లు, అదొక రకంగా మనుషులు లేకపోతే. అందుకని అంతా నీట్గా క్లీన్ చేసి అయితే వెళ్తున్నాను. ఇక మీదటి వీడియోలు సంబరమే వస్తాయి. ఇంతేనండి ఇవాళ వీడియో అయితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి.